ఓం శాంతి. మురళీ సారము, మధురమైన పిల్లలు, మీరు ఎవ్వరితోనూ ఎక్కువగా వాదించకూడదు. కేవలం తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వండి. ప్రశ్న: అనంతమైన తండ్రికి సొంత పిల్లలు కూడా ఉన్నారు, అలాగే సవతి పిల్లలు కూడా ఉన్నారు. సొంత పిల్లలు ఎవరు? జవాబు: ఎవరైతే తండ్రి శ్రీమతముపై నడుస్తారో, పవిత్రతా యొక్క పక్కా రాఖీని కట్టుకుని ఉంటారో, ఎవరికైతే మేము అనంతమైన వారసత్వాన్ని తీసుకుని తీరతాము అన్న నిశ్చయం ఉందో, అటువంటి నిశ్చయ బుద్ధి కల పిల్లలు సొంత పిల్లలు. మరియు ఎవరైతే మన్మతముపై నడుస్తారో, అప్పుడప్పుడు నిశ్చయము, అప్పుడప్పుడు సంశయముతో ఉంటారో, ప్రతిజ్ఞను చేసి కూడా తెంచేస్తారో, వారు సవతి పిల్లలు. సుపుత్రులైన పిల్లల పనేమిటంటే తండ్రి యొక్క ప్రతి మాటను స్వీకరించడము. తండ్రి మొదటి మతాన్ని ఇస్తారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు ప్రతిజ్ఞ చేసి సత్యమైన రాఖీని కట్టుకోండి. వికారీ వృత్తిని సమాప్తం చేయండి. గీతము: మేల్కోండి ప్రేయసులారా, మేల్కోండి. ధారణ కొరకు ముఖ్య సారము, ఫస్ట్ పాయింట్: ఇప్పుడు పవిత్రత యొక్క కంకణము కట్టుకోవాలి. దేహాభిమానాన్ని వదిలి వికారీ వృత్తులను పరివర్తన చేసుకోవాలి. సెకండ్ పాయింట్: తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ సుపుత్రులైన పిల్లలుగా అవ్వాలి. జ్ఞానామృతాన్ని తాగాలి మరియు తాగించాలి. స్వయంలో జ్ఞానం యొక్క సుగంధాన్ని ధారణ చేసి సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. వరదానము: యథార్థ స్మృతి మరియు సేవ యొక్క డబుల్ లాక్ ద్వారా నిర్విఘ్నంగా ఉండే ఫీలింగ్ ప్రూఫ్ భవ. వివరణ: మాయ వచ్చేందుకు ఏవైతే ద్వారాలున్నాయో వాటికి స్మృతి మరియు సేవ యొక్క డబుల్ లాక్ వేయండి. ఒకవేళ స్మృతిలో ఉంటూ మరియు సేవ చేస్తూ కూడా మాయ వస్తుందంటే తప్పకుండా స్మృతిలో లేక సేవలో ఏదో లోపము ఉంది. యథార్థ సేవ అంటే అందులో ఎటువంటి స్వార్థం ఉండకూడదు. ఒకవేళ అది నిస్వార్థ సేవ కాదు అంటే లాక్ వదులుగా ఉన్నట్లు. అంతేకాక స్మృతి కూడా శక్తిశాలిగా ఉండాలి. ఇటువంటి డబల్ లాక్ ఉన్నట్లయితే నిర్విఘ్నులుగా అవుతారు. అప్పుడు ఎందుకు, ఏమిటి అనే వ్యర్థమైన ఫీలింగుకు అతీతముగా ఫీలింగ్ ప్రూఫ్గా ఆత్మగా ఉంటారు. స్లోగన్: స్నేహము మరియు శక్తి యొక్క బ్యాలెన్సే సఫలతను అనుభూతి చేయిస్తుంది. స్వమానం: నేను సఫలతామూర్త ఆత్మను. ఓం శాంతి.